హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్కి ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా గుడ్ టు హ్యావ్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్. సో కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ గుడ్ ఇనిషియేటివ్ టేకర్ అండ్ L1 సర్వీస్ డెస్క్ సపోర్ట్. L1 సర్వీస్ డెస్క్ సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. వర్కింగ్ ఆన్ డొమైన్ అప్లికేషన్స్, సో డొమైన్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లీ రిపోర్ట్స్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. ఇక టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి కంటిన్యూస్గా. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, బీకామ్, బీఫామ్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఫామ్స్ చేసిన వాళ్ళు కూడా 2022-2023 బ్యాచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 2021 వాళ్ళు కూడా ట్రై చేయండి, ఎందుకంటే మీకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ప్రిఫర్డ్ స్కిల్స్ కింద ఇక్కడ డేటా అనేవి ఇవ్వడం జరిగింది. సో డేటాకి సంబంధించి మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ కింద గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి ఒక ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో అందులో మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు కంపల్సరీ కాల్ అనేది రావడం జరుగుతుంది ఇన్ఫోసిస్ నుంచి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.